రకా లోకంకి స్వాగతం. బాదర్ అల్ ఘమీదీ, జౌద్ ఆబిద్, జౌదా షరాఫ్, సమాహర్ అల్ మలీకీ, అహ్మద్ షిలాతి, వీళ్లతో పాటు మరికొందరు. ఇటీవల జూన్ 8 నుంచి 10 వరకు వీళ్ళు కాఠ్మండూలో ఉన్నారు. నేపాల్ రాజధాని కాఠ్మండూలో ఉన్నారు. అనేక మంది టూరిస్టులు వెళ్తారు. ఇందులో ప్రత్యేకత ఏమిటి, ప్రత్యేకంగా ఈ పేర్లను చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి అని చెప్పి మీకు అనిపించవచ్చు. వీళ్ళు ఇదంతా కూడాను సౌదీ అరేబియాకి చెందినటువంటి యోగా టీం. ఇంటర్నేషనల్ యోగా ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి వెళ్ళారు. 2nd మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ యోగా ఛాంపియన్షిప్ జూన్ 8 నుంచి జూన్ 10 వరకు కాఠ్మండూలో జరిగింది. దానిలో వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడాను ప్రాక్టీసింగ్ ముస్లిమ్స్, 5 సార్లు నమాజ్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడాను ఇస్లామును పాటించేవాళ్ళు. అసలు ఇస్లాం పుట్టినటువంటి సౌదీ అరేబియాకి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఈ టీం అంతా కూడాను సౌదీ అరేబియా నుంచి కాఠ్మండూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఘనస్వాగతం పలికారు. వాళ్ళు తమ యొక్క హిజాబును ధరించి, అంటే తలకు చుట్టుకునేటటువంటి హెడ్ స్కార్ఫ్ను ధరించారు. హిజాబ్ వేరు, బుర్ఖా వేరు. బుర్ఖా ధరించలేదు. బుర్ఖా ధరించకుండా మామూలుగా ఆధునిక యువతీ యువకులు ఏ దుస్తుల్ని ధరిస్తారో ఆ దుస్తుల్ని ధరించి తమ యోగా టీంతో పాటు వీళ్ళు వెళ్ళి దానిలో పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు, 5 మెడల్స్ని గెలుచుకున్నారు. అందులో 1 గోల్డ్, 3 సిల్వర్, 1 బ్రాంజ్. యోగాలో చాలా ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా కాంపిటీషన్స్లో చాలా పట్టుదలతో పాల్గొన్నారు. ఎక్కడో సౌదీ అరేబియా నుంచి వచ్చినటువంటి యోగా టీంకి నేపాల్లో ఉన్నటువంటి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళకి అద్భుతమైనటువంటి స్వాగతాన్ని చెప్పారు. ఆ స్వాగతం తాలూకు దృశ్యాల్ని మనం చూద్దాం. గెలుచుకున్న తరువాత పతక విజేతల ఆనందం చూసినట్లయితే వాళ్ళు చాలా నిర్భయంగా తమ దేశం నుంచి వాళ్ళకి పూర్తి మద్దతు ఉందన్నటువంటి విషయాన్ని, ఇస్లామిక్ దేశమైనప్పటికీ యోగాను సౌదీ అరేబియా చాలా యాక్టివ్గా ప్రమోట్ చేస్తోంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళ ముఖాల్లోని చిరునవ్వులు చెప్తున్నాయి. ఆ ఫోటోల్ని కనుక చూస్తే మనకి అర్థమవుతుంది. సౌదీ అరేబియాకి చెందినటువంటి నౌరా అల్ మర్వా అనేటటువంటి ఒక మహిళ ఉంది. ఆమె సౌదీ అరేబియాలో యోగాని ప్రచారం చేయటమే కాకుండా యోగాని పాపులరైజ్ చేసి మొత్తము అక్కడ ఉన్నటువంటి ఇంటింటికి తీసుకువెళ్ళింది. ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ కూడా ఇచ్చింది. ఆమె నాయకత్వంలో ఈ టీంని డెవలప్ చేయడం జరిగింది. ఈ టీం మొత్తము ఆమెతో సహా మొత్తం టీం అంతా కూడాను ముందు వచ్చి భారతదేశంలో G20 సదస్సులో పాల్గొని G20లో C20 అనేటటువంటి మరొక కార్యక్రమం జరిగింది. అది సివిల్ ఇన్వాల్వ్మెంట్, అంటే సాధారణ ప్రజల భాగస్వామ్యము. ఈ G20 దేశాల ప్రజల యొక్క భాగస్వామ్యానికి సంబంధించిన సదస్సులో పాల్గొని అక్కడి నుంచి వాళ్ళు కాఠ్మండూలో పాల్గొన్నారు. తమాషా ఏంటంటే, కాఠ్మండూలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ యోగా ఛాంపియన్షిప్ పోటీల్లో పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడాను టీమ్స్ వచ్చినాయి. వాళ్ళు కూడా యోగలో పాల్గొన్నారు, యోగ ప్రదర్శనలు చేశారు. తాలిబన్ల రాజ్యం అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక టీం వచ్చింది. ఆ టీం యోగాలో పాల్గొంది. అవార్డుల్ని, పతకాల్ని గెలుచుకున్నారా లేదా అన్న విషయం పెద్దగా స్పష్టత రాలేదు. కానీ ఓవరాల్గా సౌదీ అరేబియాలో యోగా రోజు రోజుకి ఏ రకంగా పాపులర్ అవుతోంది, ఏ రకంగా ఇది ప్రజలకు చేరువవుతోంది, ఏ రకంగా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి పాలకులు దీనిని ప్రమోట్ చేస్తున్నారన్నది ఈ ఇంటర్నేషనల్ యోగా ఛాంపియన్షిప్లో పాల్గొన్నటువంటి టీం చూసినట్టయితే, వాళ్ళ ఉత్సాహాన్ని చూసినట్టయితే, వాళ్ళ ఆనందాన్ని చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. ఇందులో బాదర్ అల్ ఘమీదీ అనేటటువంటి కుర్రవాడు, యోగా ఇంటర్నేషనల్ కాంటెస్ట్లో పాల్గొన్నటువంటి ఆ కుర్రవాడి వయస్సు కేవలం 8 సంవత్సరాలు. కేవలం 8 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ పిల్లవాడు కూడా ఇంటర్నేషనల్ యోగా కాంటెస్ట్లో పాల్గొన్నాడు.
అద్భుతమైనటువంటి ప్రదర్శనను చూపించారు. మన దేశంలో దురదృష్టవశాత్తు యోగా అనగానే కమ్యూనలిజం, మతతత్వవాదము, హిందూ మత దురహంకారము, హిందూ వర్సెస్ ముస్లిం, హిందూ వర్సెస్ నాన్ హిందూ, ఈ రకంగా రకరకాల కథనాలు చెప్పి మన దేశంలో యోగాని ఒక వివాదాస్పద విషయంగా చేస్తున్నారు. ప్రపంచమంతా యోగాని స్వీకరిస్తుంది. అర్జెంటీనా నుంచి సౌదీ అరేబియా దాకా, యూరప్ నుంచి మొదలు పెడితే జపాన్ దాకా యోగాని ఒక జీవన విధానంగా, మెరుగైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి పద్ధతిగా, మత ప్రసక్తి లేనటువంటి, మనకు నచ్చినటువంటి దేవుణ్ణి ఉపాసించుకుంటూనే మనం చేయవచ్చు అన్నటువంటి ఈ యోగా యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది ప్రపంచానికి వెళుతున్నప్పటికీ మన దేశంలో మాత్రము యోగాని ఒక మతతత్వ విషయంగా చేసి, దాన్ని ఒక వివాదాస్పద విషయంగా చేసి, యోగా నేర్చుకోము, సూర్య నమస్కారాలు చేయము, లేకపోతే యోగాని మేము వ్యతిరేకిస్తాము, మా మతం యోగాని అంగీకరించదు. సౌదీ అరేబియాలో యోగాని అంగీకరించగలిగినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మిత్రులు ఎందుకు అంగీకరించరన్నటువంటి ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. సౌదీ అరేబియా నుంచి చాలా ఆనందంగా, ఉత్సాహంగా వచ్చి ఈ ఇంటర్నేషనల్ యోగా ఛాంపియన్షిప్లో పాల్గొని పతకాలు గెలుచుకుని వెళ్ళినటువంటి ఈ టీముని అభినందించాలి, వాళ్ళ యొక్క విశాల దృక్పథాన్ని అభినందించాలి, వాళ్లకు నాయకత్వం వహించి ప్రేరణనిచ్చి సౌదీ అరేబియాలో యోగాని పాపులరైజ్ చేస్తున్నటువంటి నౌఫ్ అల్ మర్వా, పద్మశ్రీ విజేత ఆవిడ, ఆవిడ యొక్క ప్రయత్నాలని అభినందించాలి. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ యోగా ఛాంపియన్షిప్కి నాయకత్వం వహించినటువంటి, దీనికి ఆర్గనైజ్ చేసినటువంటి నేపాల్ని కూడా అభినందించాలి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుంచి వచ్చినటువంటి టీంలని కూడా మనము అభినందించాలి. ఎందుకంటే యోగా అనేది అందరికీ చెందింది. దీన్ని మతతత్వంతో ముడిపెట్టడమో, కమ్యూనల్గా దీనికి రంగులు పులమాలన్నటువంటి ప్రయత్నం చేయటమో సరైనది కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.